నమస్తే అండి. మనతో పాటు డివోషనల్ సింగర్ కోదాడ నరసింహారావు గారు ఉన్నారు. మా భద్రాద్రి రామాయణ తలుచుకుంటూ, ఎలాగో మనం ఖమ్మంలో ఉన్నాము, తప్పకుండా భద్రాద్రి రామాయణ తలుచుకోవాలి. ముందుగా భద్రాద్రి రామాయ్యకి తలుచుకుంటూ, దశరథ రామయ్యా నా జన్మే ధన్యామయ్యా, దశరథ రామయ్యా నా జన్మే ధన్యామయ్యా, నిన్ను చూస్తే మహాభాగ్యమే ఓ రామయ్యా, నీ నామము నాకే ప్రాణమో, నిన్ను చూస్తే మహాభాగ్యమే ఓ రామయ్యా, నీ నామము నాకే ప్రాణమో, రామ దశరథ రామ రామ కోదండారామ, రామ దశరథ రామ రామ కోదండారామ, జయ 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 రామ జానకి రామ, జయ 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 రామ, రామ దశరథ రామ రామ కోదండారామ, రామ దశరథ రామ రామ కోదండారామ, నిన్ను చూస్తే మహాభాగ్యమే ఓ రామయ్యా, నీ నామము నాకే ప్రాణమో, పావన రామ పట్టాభిరామ ఆహారామ అయోధ్య రామ 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 రఘుకుల సోమ జగదభిరామ జయ జయ రామ రామ ఓ రామ జై శ్రీరామ్. రామ అన్న పేరులోనే ఒక వైబ్రేషన్ అనేటటువంటిది ఉంటుంది. శ్రీరాముడు అందరికీ ఆదర్శము, అందుకే కూడా అంటే మనం రామాయణం చదివితే అన్నీ కూడా అంటే ఒక మంచి లక్షణాలు అనేటువంటివి అలవడతాయని పెద్దలు కూడా చెప్తూ ఉంటారు. ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ కళ్యాణి ఆల్ రౌండర్ యూట్యూబ్ ఛానల్.